టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రచారంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట జనసంద్రంగా మారింది. ఉమ్మడి ప్రచారం నేపథ్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే వైసీపీ హింసా రాజకీయాలు చేస్తుందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రౌడీయిజం చేయకపోతే పూట గడవదన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోందని ఫైర్యారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు వైసీపీ నాయకులేనని తేల్చి చెప్పారు. ఒక్కొక్కరూ 100 ఓట్లు వేపించారని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని విపక్షాలు వెల్లడించాయి. చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. రంజాన్ ప్రార్థనలకు వెళ్లిన ఆయన అక్కడ ప్రచారం నిర్వహించారు. ముస్లింల కోసం సీఎం జగన్ ఎన్నో చేశారని వైసీపీని గెలిపించనంటూ విజయానందరెడ్డి కోరారు. సత్యసాయి జిల్లా మడకశిరలో ఎన్నికల కోడ్ను బేఖాతరు చేస్తున్నారు. గ్రామ సచివాలయాలకు జగన్ ఫోటోలు అతికించి ఉన్నాయి. దీనిపై విపక్షాలు మండిపడుతున్నాయి. కాకినాడ రూరల్ నాగమల్లి తోట జంక్షన్ వద్ద వాలంటీర్లు రహస్యంగా సమావేశమయ్యారని జనసేన నేతలు ఆరోపించారు. వారి స్పాట్కు వెళ్లడంతో పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారని చెప్పారు. దీంతో వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. మద్య నిషేధం పేరుతో వైసీపీ సర్కారు ప్రజాధనం లూటీ చేసిందని ఎన్డీఏ కూటమి నేతలు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ను జగన్ డ్రగ్స్ మయం చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని సిపిఐ ఏపీ రాష్ట కార్యదర్శి రామకృష్ణ చెప్పారు. క్షేత్రస్థాయిలో వైసీపీ పరిస్థితి బాగోలేదన్నారు. వై నాట్ 175 అంటూ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతున్నారని రామకృష్ణ విమర్శించారు. ఏపీ అభివృద్ధి కూటమి లక్ష్యమని తెనాలి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమిని గెలిపించాలని కోరారు. లోక్సత్తా కూడా మద్దతు తెలపడం హర్షణీయమన్నారు. ఆధునిక సమాజంలో కుల నిర్మూలన ఉద్యమాలకు బీజం నాటిన తొలితరం సామాజిక సంస్కర్త జ్యోతిరావు పూలే అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ మహాశయుడి ఆశయాల్లో భాగంగానే టీడీపీ బడుగు బలహీన వర్గాలకు రాజకీయాల్లో ప్రాధాన్యం కల్పించిందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోరులో రంజాన్ వేడుకల్లో చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లిం మత పెద్దల సమక్షంలో కేక్ కట్ చేశారు. పెళ్లిళ్ల కోసం దుల్హన్ పథకం కింద ఒక్కొక్కరికి 50,000 రూపాయలు గతంలో ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఏపీలో నగదు తరలింపుపై ఈసీ డేక కన్ను వేసింది. ఇప్పటి వరకు సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న 100 కోట్లకు పైగా నగదు, మద్యం, ఉచిత వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. ఈ నెల 18వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ముఖేష్ కుమార్ మీనా సింగరాయకొండ జాతీయ రహదారిపై ఉన్న చెక్పోస్టును పరిశీలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది సీబీఐ. తీహార్ జైల్లో ఉన్న కవితను అదుపులోకి తీసుకున్న సీబీఐ ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టనుంది. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు వ్యాపారులు నష్టం కలిగిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది యాసంగి సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. రేవంత్ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్లు రేవంతే తెలంగాణ సీఎంగా ఉంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తేల్చి చెప్పారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు లేరని బీఆర్ఎస్ బీజేపీలకు కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లో గ్రూపులు లేవని, రేవంత్ నాయకత్వంలో పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో విచారణ పేరుతో చేస్తున్న సెటిల్మెంట్లు బయటపడుతున్నాయన్నారు బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి. సీఎం రేవంత్ తన వంతు ఏదని సెటిల్మెంట్స్లో అడుగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అడుగుపెట్టింది, మళ్లీ కరువు వచ్చిందంటూ హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణలో కరువు రాలేదన్నారు. ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయల చొప్పున వేస్తామన్న హామీని తుంగలో తొక్కారని హరీష్ రావు ఆరోపించారు. జ్యోతిరావు పూలే ఆశయాలను ఆచరణలో పెట్టిన వ్యక్తి కేసీఆర్ అని కేటీఆర్ అన్నారు. కుల వివక్ష అసమానతలపై పూలే పోరాడారని గుర్తు చేశారు. అందరికీ విద్యను అందించేందుకు సావిత్రిబాయితో కలిసి పూలే కృషి చేశారని చెప్పారు.
కాంగ్రెస్ ఖాతాలోకి మరో మున్సిపల్ కార్పొరేషన్ వెళ్లింది. మేడ్చల్ జిల్లా నిజాంపేట బీఆర్ఎస్ కార్పొరేటర్లు హస్తంగూటికి చేరారు. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మునిషి సమక్షంలో పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఖమ్మంలో జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. అల్లా దయ వల్ల అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన రంజాన్ వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. కాంగ్రెస్ ది ప్రజాప్రభుత్వం అన్నారు. ముస్లింల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నామన్నారు. భువనగిరి జిల్లా చౌటుపల్ సింగిల్ విండో చైర్మన్ సస్పెండ్ విషయంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు చింతల దామోదర్ రెడ్డి. తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సిపి స్పందించారు. పొలిటికల్ లీడర్లకు నోటీసులపై త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ట్యాపింగ్ కేసు దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతుందన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామ రైతులు ఆందోళనకు దిగారు. పంట పొలాలకు సదర్మట్ ఆనకట్ట ద్వారా సాగునీరు విడుదల చేయాలని కడెం మండలంలోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో చిన్నారులు రోడ్డెక్కారు. తమ గ్రామానికి దారి చూపించాలని పిల్లలతో కలిసి గ్రామస్తులు బైఠాయించారు. ఈ ఘటన గుర్రపుకొండ ఎగువతండా గ్రామంలో జరిగింది. విశాఖపట్నంలో కలకలం రేగింది. ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్తో కాల్చుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు. శంకర్రావు డ్యూటీకి యథావిధిగానే హాజరయ్యారు. ఆ తర్వాత తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. విశాఖలో కానిస్టేబుల్ శంకర్రావు మృతిపై టీడీపీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన కుటుంబ సభ్యులకు టీడీపీ నేత వర్లా రామయ్య సానుభూతి తెలిపారు. జగన్ కోసం పనిచేసి పోలీస్ శాఖ చెడ్డ పేరు మూటగట్టుకుందన్నారు. పోలీసుల ఆత్మహత్యకు జగనే కారణమని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కోరికొండలో పశ్చిమ గోనెగూడెం గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఓ స్థానిక హోటల్లో జరిగిన ఈ పేలుడుతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. మహాత్మా జ్యోతిబా పూలే 150 అడుగుల విగ్రహాన్ని నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ డిమాండ్ చేశారు. భవిష్యత్తు బీసీలదేనని నిలదీశారు. కుల వివక్ష నిర్మూలన కోసం, అసమానతలు లేని సమాజం కోసం మహాత్మా జ్యోతిరావు పూలే నిరంతరం పోరాటాలు చేశారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్య ద్వారానే బీసీలు అభివృద్ది చెందుతారని బోధించిన మహనీయుడు పూలే అని కొనియాడారు. రాజకొండ కమిషనరేట్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 24 గ్రాముల హెరాయిన్, 1.5 కిలోల ఓపీఎం డ్రగ్తో పాటు 5 కిలోల ప్రోస్టాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 4 డ్రగ్స్ పెడ్లర్లు సహా 7 అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దొంగలు హల్చల్ చేస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో 8 దొంగతనాలు జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకో తరహా దొంగతనాలు చేస్తున్న దొంగలు 6 బయట నిద్రిస్తున్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగలు రెచ్చిపోయారు. ఎర్రబోడ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి అందిన కాడికి దోచుకున్నారు. ముఖానికి మాస్క్ ధరించి దర్జాగా ఇంట్లోకి వెళ్లారు. అయితే ఈ ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. ఉపాధి హామీ పనులకు వెళ్లిన వారిపై తేనెటీగలు దాడి జరిగిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. దాదాపు 120 మందికి గాయాలయ్యాయి. తిరుమలలో నకిలీ ఐఏఎస్ ను టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పట్టుకున్నారు. గుంటూరుకు చెందిన నరసింహారావును అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైకును లారీ ఢీకొన్న ఘటనలో 2 వ్యక్తులు ఘటనా స్థలంలోనే చనిపోగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సూర్యాపేట మండలం రాయంగూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని తప్పించబోయి చెట్టును ఢీకొంది ఎర్టిగా వాహనం. స్పాట్లో 2 మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగూడెం జిల్లా ఆశ్వారావుపేట మండలంలోని వినాయకపురంలో ఓ ఆలయ కమిటీ సభ్యుల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. జాతర ముసుగులో డాన్సులు ఏర్పాటు చేశారు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. శ్రీశైలం దేవస్థానం వైద్యశాలకు కామినేని ఆసుపత్రి ఎండీ శశిధర్ అంబులెన్స్ విరాళంగా ఇచ్చారు. ఈ అంబులెన్స్ లో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా ప్రజల కల నెరవేరింది. ముంబైకి నేరుగా ట్రైన్లో ప్రయాణించి సౌకర్యం లభించింది. కరీంనగర్ ముంబై మధ్య కొత్తగా ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. కాలుష్య రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ద్విచక్ర వాహనాల షోరూంను ఆయన ప్రారంభించారు. గీతాంజలి మళ్లీ వచ్చింది. చిత్ర యూనిట్ తిరుమలలో సందడి చేసింది. హీరోయిన్ అంజలి, నటుడు శ్రీనివాస్ రెడ్డి, దర్శకుడు కోనా వెంకట్, నిర్మాత శ్రీవారిని దర్శించుకున్నారు. సినిమా సక్సెస్ అయిన సందర్భంగా మొక్కులు చెల్లించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీఎం సతీమణి, గీతారెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మరింత దూకుడు పెంచారు. ఉత్తరాఖండ్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ ఇండియా కూటమి టార్గెట్ గా మరోసారి విమర్శలు గుప్పించారు. ఉత్తరాఖండ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడిందన్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ఆప్ కోటకు బీటలు వారుతున్నాయి. ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆనంద్ రాజీనామాపై స్పందించిన ఆప్ నేతలు పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్లో స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 6 విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యంగా భారతీయ చైతన్య యువజన పార్టీని ఏర్పాటు చేసినట్లు పార్టీ అధ్యక్షులు రామచంద్ర యాదవ్ తెలిపారు. పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిని ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. దర్శకధీరుడు రాజమౌళి డాన్సులతో అదరగొట్టారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత చెర్రీ కుమార్తె వివాహం ఈవెంట్లో రాజమౌళి తన సతీమణి రమతో కలిసి అంతమైన ప్రేమరాణి పాటకు స్టెప్పులేశారు. రాజమౌళి డాన్స్ వీడియో సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.